2005వ సంవత్సరంలో గంగోత్రి గ్రామంలో ఒక ఇంట్లో హరియ తన భార్య అరుణిమాతో కలిసి రాత్రి డిన్నర్ చేస్తూ ఉంటాడు. తిన్న తర్వాత తను అరుణిమాని మంచినీళ్ళు అడుగుతాడు. అరుణిమా, ఈ వారం నువ్వు నీళ్లు పెట్టడం మర్చిపోయినట్టున్నావు. లేదండి, నేను మర్చిపోలేదు. ఎందుకో ఇవాళ అసలు నీళ్లు రానే లేదు. ఇప్పటికి చాలాసార్లు చూసొచ్చాను. వంట చేయడానికి కూడా పక్క వాళ్ళని అడిగాను. ఇక నీళ్లు వచ్చాకే తాగడానికి ఉంటుంది. అలాగైతే రేపటి వరకు నీళ్లు రావు. రేపటి వరకు దాహంతో ఉంటావేంటి? నువ్వు నాకొక బకెటివ్వు, నేను పాతబావి నుంచి నీళ్లు తీసుకొస్తాను. అలా అనగానే అరుణిమ హరియాకి బకెట్ ఇస్తుంది. అతను నీళ్ల కోసం పాతబావి దగ్గరికి వెళ్తాడు. అసలు ఆ బావిని ఎవరూ ఉపయోగించడం లేదు, అందుకని ఆ ప్రదేశం అంతా కూడా నిర్మానుష్యంగా ఉంటుంది. హరియాకి తన వెనకాల గజ్జల చప్పుడు ఘల్లు ఘల్లుమని వినిపిస్తూ ఉంటుంది. ఎవరది అని అంటూ తను వెనక్కి తిరిగి చూస్తాడు. అక్కడ ఎవరూ కనిపించరు. తను మళ్లీ ముందుకు వెళ్తూ ఉంటాడు. కాసేపటి తర్వాత మళ్లీ ఘల్లు ఘల్లుమని శబ్దం వినిపిస్తుంది. ఇకీసారి తను వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ నీలిరంగు చీరను కట్టుకుని ఒక లేడీ నిలబడి ఉంటుంది. ఎక్కడికెళ్తున్నావు చేతిలో బకెట్ పట్టుకుని? బావిలో నీళ్లు తోడడానికి వెళ్తున్నాను, కానీ నువ్వెవరు? అలా అడగగానే ఆ లేడీ కోపంగా, ఆ బావిలో నుండి నీళ్లు తీసే ధైర్యం చెయ్యకు. ఆ బావిలో నుండి ఒక్క చుక్క నీరు తీసే అధికారం కూడా లేదు మీకు. వినగానే హరియాకి కోపం వచ్చి ఇలా అంటాడు. నేను అక్కడికి వెళ్లకుండా ఆపడానికి నువ్వెవరు అసలు? మా ఊరికి చెందిన బావి అది, అందులో నుండి నేను నీళ్లు ఎందుకు తీసుకోకూడదు? ఆ బావిలో నీళ్లు జంతువుల కోసం. అలా అన్న వెంటనే ఆ లేడీ రూపం పూర్తిగా మారిపోతుంది. తను ఎంతో భయంకరంగా కనిపించి దయ్యంలా మారుతుంది. హరియా కూపిరాగినంత పనవుతుంది. తన చేతిలో ఉన్న బకెట్ జారి కింద పడిపోతుంది. అంటూ హరియా అక్కడ్నుంచి పరిగెత్తుతాడు. ఆ కంగారులో తను తన ఇంటివైపు కాదు బావివైపు పరిగెడుతున్నాడని మర్చిపోయి వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్తాడు. పరిగెత్తి పరిగెత్తి తనకి ఆయాసం వస్తుంది. వెనుక నుంచి తనకి వినిపించే ఘల్లు ఘల్లు అని శబ్దం ఇప్పుడు వినిపించడం లేదు. ఎదురుగా తనకి బావి కనిపిస్తుంది. అతను దాని దగ్గరికి వెళ్లి ఆగుతాడు. తర్వాత వెనక్కి తిరిగి చూస్తే అతనికి ఆ దెయ్యం చుట్టుపక్కల ఎక్కడా కనిపించదు. ఎవరావిడ, నీళ్లు తీసుకోవద్దని ఎందుకంది? ముందుగానే హరియాకి దాహంగా ఉంది. ఇప్పుడు పరిగెత్తేసరికి దాహం ఇంకా ఎక్కువ అవుతుంది. తనకెంతో భయంగా ఉంటుంది. అయినా సరే ఇప్పుడు తను దాహాన్ని తట్టుకోలేకపోతాడు. ఏం జరుగుతుందో చూస్తాను, ఎలాగలా నీళ్లు తాగకపోతే నేను చనిపోతాను అని అంటూ హరియా అక్కడున్న బకెట్ని బావిలోకి వదులుతాడు. తాడుని లాగి నీళ్లను బయటికి తీస్తాడు. ఎప్పుడైతే తను బకెట్లోని నీళ్లను కొంచెం తాగుతాడో అప్పుడు వెనక నుంచి గజ్జల చప్పుడు మళ్లీ వినిపించడం మొదలవుతుంది. చెప్పాను కదా, నీళ్లు జంతువుల కోసం మాత్రమే అని అనగానే హరియా వెనక్కి తిరిగి చూస్తాడు. వెంటనే తను ఒక చిన్న కుక్క పిల్లలాగా మారిపోతాడు. ఈ ఊరు ఇవాల్టి నుండి నీళ్ల కోసం తప్పిస్తుంది. ఎవరైనా ఈ బావిలో నీళ్లు తీయడానికి ప్రయత్నిస్తే వాళ్ళు జంతువులుగా మారిపోతారు. మరుసటి రోజు కూడా గ్రామంలో కొంతమంది ఇళ్లకి నీళ్లు రావు. కొంతమంది పక్కింటి వాళ్లను అడిగి ఆ రోజుకు సరిపెట్టుకుంటారు. హరియా స్నేహితుడు రాకేష్ తమ ఇంటికి నీళ్లను ఏర్పాటు చేయలేకపోతాడు. అందుకని తను కూడా అదే బావి దగ్గరికి బయలుదేరతాడు. ఊరికి ఎవరి దిష్టి తగిలిందో తెలియడం లేదు, నీటి కొరత రోజురోజుకు ఎక్కువైపోతుంది. రాకేష్ బావిలో నుంచి నీళ్లను బయటికి తీసి అందులో నుంచి కాస్త నీళ్లను తాగిన వెంటనే తనకి కూడా అదే దెయ్యం కనిపిస్తుంది. మీ గ్రామస్తులు చేసిన దానికి శిక్ష పడింది, ఎవరి దిష్టి తగలలేదు. అది వినగానే రాకేష్ వెనక్కి తిరిగి చూస్తాడు. వెంటనే భయంతో వణికిపోతాడు. కంగారులో ఏం చేయాలో తెలియక అక్కడ్నుంచి తప్పించుకోవడానికి పరిగెత్తబోతూ ఉండగా తను ఒక చిన్న కుందేలులాగా మారిపోతాడు. రేపటినుంచి ఊరంతా నీళ్ల కోసం తప్పిస్తుంది, నీళ్లు కావాలని వేడుకుంటుంది, సరిగ్గా నేను వేడుకున్నట్టు అన్న తర్వాత దెయ్యం మాయమవుతుంది. మరుసటి రోజు ఆ ఊర్లో ఎవరికీ నీళ్లు రావు. అలా చాలా రోజులు ఊరంతా ఆ సమస్యను ఎదుర్కొంటూ ఉంటుంది. నీళ్లు పూర్తిగా ఖాళీ అయ్యి ట్యాంకులు ఎండిపోయాక గ్రామస్తులందరూ కలిసి సర్పంచ్ దగ్గరికి వెళ్లాలని నిర్ణయించుకుంటారు. హరియా రాకేష్ల భార్యలు కూడా వాళ్ల భర్తలు ఇంటికి రాకపోవడం వల్ల కంగారుగా ఉంటారు. వాళ్ళిద్దరూ ఊర్లో కొంతమందితో కలిసి సర్పంచ్ వాళ్ళింటికి వెళ్తారు. సర్పంచ్ గారు, ఊళ్ళో చాలా రోజులుగా నీళ్లు లేవు. ఎవరైనా బావి దగ్గరికి నీళ్ల కోసం వెళ్తే వాళ్ళు తిరిగి రావడం లేదు. మా ఇద్దరి భర్తలు నీళ్ల కోసం వెళ్లారు, ఇంతవరకు రాలేదు. రాత్రిళ్ళు ఏవో మాటలు వినిపిస్తున్నాయి. ఈ ఊరి బావిలో నీళ్లు జంతువుల కోసం మాత్రమే అని వినిపిస్తోంది. అది విన్న తర్వాత సర్పంచ్ వాళ్ల మాటల్ని నమ్మలేకపోతాడు. అతనిలా అంటాడు, నీళ్లు జంతువుల కోసమా? అసలు మీరు ఏమంటున్నారు?
ఏమైంది సర్పంచ్, నీకు ఇంకా ఆ రోజు గుర్తు రాలేదా? నువ్వు నీ గ్రామస్తులు కలిసి నన్ను ఆ బావిలో నుండి నీళ్లు తీసుకొనివ్వలేదు కదా, నన్ను ఈ ఊరు నుంచి బయటకు వెళ్ళగొట్టేశారు. ఎవరు నువ్వు? ముందు కూర్చు మాట్లాడు. సర్పంచ్ అలా అనగానే ఆ దయ్యం అందరి ముందుకి వస్తుంది. అది చూడగానే అందరూ కంగారు పడతారు. గ్రామస్తులు భయపడి తలుపు దగ్గరికి పరిగెత్తుతారు. కానీ ఆ తలుపు తెరుచుకోదు. వాళ్లు వెనక్కి తిరిగి చూసేసరికి ఆ దయ్యం సర్పంచ్ దగ్గరికి వెళ్లి అతని పీక నొక్కుతూ ఉంటుంది. గుర్తు తెచ్చుకో సర్పంచ్, సంవత్సరం క్రితం నేను నీళ్ల కోసం వెతుక్కుంటూ మీ ఊరికి వచ్చినప్పుడు. సర్పంచ్ కంతా గుర్తొస్తుంది. కిందటి సంవత్సరం ఒక ఆవిడ పక్కనే ఉన్న ఊరి నుంచి వాళ్ల ఊరికి బావిలోంచి నీళ్లు తీసుకెళ్లడానికి వచ్చేది. కొన్ని రోజుల వరకు గ్రామస్తులు ఆమెను కాదనలేదు. కాని తర్వాత హరియ రాకేష్ ఆమెను నీళ్లు తీసుకెళ్లడానికి వీల్లేదంటారు. ఆవిడ ఆ విషయాన్ని సర్పంచ్ కి వివరిస్తుంది. అప్పుడు అతను కూడా అదే అంటాడు. మా ఊరి బావిలో నీళ్లు తీసుకునే హక్కు మా ఊరి వాళ్లకు మాత్రమే ఉంది. ఇవాళ్టి నుంచి నువ్వు మా బావిలో నుంచి నీళ్లు తీసుకెళ్లకూడదు. నాకు ఊరి వాళ్ల ఇళ్లలో నుండి నీళ్లు అవసరం లేదు. ఆ బావిలో నుండి నీళ్లు తీసుకెళ్లడానికి అనుమతినివ్వండి. మా ఊరికి అసలు సర్పంచ్ ఎవరూ లేరు. అక్కడ అందరూ నీటి కొరతతో సతమతమవుతున్నారు. ఆ బావిలోని నీళ్లు కేవలం జంతువులకు మాత్రమే. నేను మా ఊరు వాళ్ళకి కాకుండా వేరే వాళ్ళకి నీళ్ళెందుకు ఇవ్వాలి? ఆ మాట వినగానే ఆవిడికి చాలా కోపం వస్తుంది. ఒకవేళ అదే నిజమైతే ఏదో ఒకరోజు ఆ బావిలో నీళ్లు జంతువులు మాత్రమే తాగుతాయి సర్పంచ్. మనుషులు ఎవరైనా తాగితే వాళ్ళు కూడా జంతువులైపోతారు. అది వినగానే సర్పంచ్ తనని ఎగతాళి చేస్తాడు. ఆమెను ఊరు నుండి బయటికి గెంటించేస్తాడు. నేను చేసిన తప్పు నాకు తెలిసి వచ్చింది. నేను చేసిన తప్పుకి నా ఊరి వాళ్ళను శిక్షించొద్దు. ఇక్కడి నుంచి వెళ్లిన తర్వాత వేరే దారి లేక నేను బురదలో నుండి నీళ్ళని తీసుకుని మా ఇంటికి వెళ్లాను. నా కూతురు ఇంకా భర్త దాహంతో తప్పించిపోతున్నారు. ఆ నీళ్లను నేను వాళ్ళకిచ్చాను. వాళ్ల దాహం తీరింది కానీ నాకు తాగడానికి నీళ్లు మిగల్లేదు. అర్ధరాత్రి వేళ నేను దాహాన్ని తట్టుకోలేక ప్రాణాలు వదిలేశాను. అప్పటి నుండి ఈ రోజు వరకు నా ఆత్మ మా గ్రామస్తులందరూ నీళ్ల కోసం తప్పిస్తూ ఉండడం చూస్తూనే ఉంది. కానీ ఇప్పుడు నేను ఒక దయ్యంగా మారాను. నా శాపాన్ని పూర్తి చేయడమే నా లక్ష్యం. అది విని అక్కడ ఉన్న వాళ్లలో హరియ భార్య దయ్యంతో ఇలా అంటుంది. నీకు ఏదైతే జరిగిందో అది చాలా అన్యాయం. కానీ ఇప్పుడు నువ్వు ఏదైతే చేస్తున్నావో అది కరెక్టే అంటావా? మా భర్తలు చేసిన తప్పుకి ఊరి వాళ్ళందరికీ శిక్ష విధించకు. మీ ఊరి వాళ్ల సమస్యను మేం పరిష్కరిస్తాం. అక్కడ నీటి కొరత తీరేంత వరకు కూడా మీ ఊరికి మేం నీళ్ళని అందిస్తాం. అది విన్న వెంటనే దెయ్యం సర్పంచ్ ని వదిలిపెడుతుంది. నన్ను క్షమించు. వీళ్ళు ఏదైతే చెప్పారో దానిని పూర్తి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నువ్వు మా ఊరికి నీటి శాపం నుంచి విముక్తి కలిగించు. రేపు ఉదయం మా ఊరికి నీళ్లు చేరకపోతే ఈ శాపం ఎప్పటికీ ఇలాగే ఉండిపోతుంది అని చెప్పి దెయ్యం అక్కడి నుంచి మాయమైపోతుంది. మరుసటి రోజు ఊరంతా ఈ విషయం విస్తరిస్తుంది. సర్పంచ్ తనతో పాటు రెండు వాటర్ ట్రాలీస్ ని తీసుకుని పక్క ఊరికి చేరతాడు. ఆ ఊర్లో నీటి సమస్య లేకుండా చేస్తానని ప్రకటిస్తాడు. ఊరి వాళ్లందరూ సంతోషించి వాటర్ ట్యాంక్ నుంచి నీళ్లు పట్టుకుని వాళ్ల వాళ్ల ఇంటికి తీసుకువెళ్తారు. అదే సమయంలో హరియా ఇంకా రాకేష్ కూడా మనుషులుగా మారిపోతారు. మళ్లీ సర్పంచ్ ఊరిలో నీళ్లు యథావిధిగా తిరిగి వస్తాయి. కొన్ని రోజుల్లోనే ఆ దెయ్యం గ్రామంలో కూడా నీళ్ల కొరత తీరిపోతుంది. ఇక సర్పంచ్ ఆ ఊరిని కూడా తన ఊరిలాగా జాగ్రత్తగా చూసుకుంటాడు. ఆ తర్వాత ఆ దెయ్యం మళ్లీ కనిపించలేదు. ఆ ఊరికి తగిలిన నీటి శాపం అంతటితో తీరిపోయింది.